అన్నట్టు చెప్పుడు మరిచిన ఈ మోడీ సార్ ఓపెనింగ్ చేసే వందే భారత్ బండ్లకు బర్రెలకు ఏదో అవినాభావ సంబంధం ఉంటది కదా. మనం ఎన్ని చూడలేదు వందే భారత్ బండి పట్టాల మీదకి వెళ్ళి పోతుంటే బర్ర గుద్దుతుంది, బర్రకేం కాదు బండికి ఏ సొట్టలు పడుతుంది కదా. మరి మన కాడ కూడా స్టార్ట్ చేసే వందే భారత్ బండ్లు, అందుకే ఈ బండ్లను కాపాడే పని పెట్టుకున్నారు కొందరు. చూడండి ఆగో చూడురల ముచ్చట. ఇక 100 మాటలు అక్కర్లేదు, సమజైందిగా స్టోరీ. అగో మంచిగా చదువుర్రి, బర్రెలకు రిక్వెస్ట్ చేస్తుర్రు. ఇక బర్రెలు కూడా సరే సరే అటుకెళ్ళి ఓంతి అని తలకాయ ఊపినట్టే చేసినాయి. అంతే మరి, మోడీ సార్ సాలు చేసిన వందే భారత్ రైలు అంటేనే బర్రెలకు మస్తు బీపీ లేస్తుంది. బర్రెలే ఎదురుగా పోయి గుద్దుతాయి, బండ్లకు సొట్టలు పడతాయి. అంత గొప్ప రైలు బండ్లు అన్నట్టు అవి. ఇక అంతటి చక్కదనాల రైలు బండ్లకు మన మోడీ సారు జెండా ఊపి ఓపెనింగ్ చేస్తాడు. సరే ఒక బండికి ఊపిండంటేనేమో అనుకోవచ్చు, ఓష్ని ప్రతి బండికి జెండా ఊపుడే నాకైతే సమజైతలేదు. వాడెత్తు అందుకే అంటారు కదూ, మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ లో ఉండాలని. ఇగో ఈ మాట శ్రీమన్ మోడీ సార్ వారికి మంచిగా సెట్ అవుతుంది అని అంటారు జనాలు.